వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు, వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టి ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో, ప్రజల కష్టాలని, రైతుల కష్టాలని, ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు. ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా. సో 108 ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మంది కుటుంబాలని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే తక్కింది. అలాగే రైతన్న వాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టి రైతులకి అడిగింది అడగంది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి, అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణంలాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దు బిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని, రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు. సర్వదర్శనం అని ఉంటుంది, క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, ఆ నుంచి దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు. అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని లక్షల మంది, కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు, మాకెలా విఐపి దర్శనాలు వద్దు, మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం, అది కాదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి, అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్లోకి వస్తారు, కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోద్ది, ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం, దేవుడే మాట్లాడడం అది వేరే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, రౌడీయిజం, మంది మార్బలం, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనమిస్తాడు, వెంకటేశ్వర స్వామి కాదు. భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి
మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం తెలితే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు. ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ చేసడానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూని కదిలితే కంపార్ట్మెంట్లు కదలాలా, కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుంటే కిందకు రావాలా, వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చర్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులగూడలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్లాచల్లా ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కల్దీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే. కనీసం ఫ్యాన్లు కూడా తిరగనికుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది? తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలామంది చెప్తున్నారు, యూట్యూబ్లో మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్లు లేవు, తినడానికి తిండి లేదు, బయటకు రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంటే? జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది. అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన, యూట్యూబ్లో వేసిన మాట మాటే, అది మందే అవుతుంది అఫీషియల్. 600,000 మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు, వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యాదీవన వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపడుతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు. అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తన ఇదేనమ్మా, ఇంకేమైనా ఉందా? మెగాడిఎస్ మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ, మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచి ముందు వచ్చిందయ్యా పాపం. అంటే కొంత ఒక ఆవిడ అనింది, నిజంగా జరిగింది నెల్లూరులో, ఆయన బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. వాస్తవం చెప్తున్నా, ఆయన బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి, నాకు అనవసరం అది. వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది. ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు, అతను పోయాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతానుగా, నేనేం భయపడను. ఆయన బట్ట వల్ల నా భర్త పోయాడు, నా పశువు కుంకలు రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు? ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు, 500-700 సంపాదించుకుంటారు, ఆటో పనిచేసే వాళ్ళు, ఆటో టెప్పర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెప్పరు, ఎవరైనా కష్టపడతారయ్యా, వద్దన్నా వాళ్ళు తాగుతారు. తాగేది ఏదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు నిండా కసే పరిస్థితి అసలు పడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా, అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకు అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయాడు నా బట్ట వల్ల. నేను ఈరోజు భగవంతుడి దయ వల్ల మంచి ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డుమడ్డి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే. చెప్పినారు మంచి ముందు తీసుకొస్తానారు, ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దేవల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడి దేవల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది, మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. అయా మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య. రెండు విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండా అన్నం తిన్నా ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లున్నా ఒప్పదు.